పొగ తాగడం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నమస్కారం అండి, లోపల ఉన్నారు. ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్తుంది, మళ్ళీ ఆడపిల్లనే రావాలి. అవునా? ఇది ఒక్కతే సరిపోదా? అలా కాదే, ఇది పుట్టింది నువ్వు మీ అమ్మగారి పేరు పెట్టేశా, మళ్ళీ ఆడపిల్ల పుట్టాలి, దానికి మా అమ్మగారి పేరు పెట్టా. అది సావిత్రియా. మహానటి పేరే ఏమనుకుంటున్నావు? అది తెలియదు కానీ మీ అమ్మ మాత్రం మహానటి. చెప్పంటావా? అదే అన్నయ్యకి తెలుసుంటే చంపేసేవాణ్ణి. నా చెల్లి నిన్ను ప్రేమించిందా? కనీసం నీతో మాట్లాడిందా? మరి ఎందుకు? స్వాతి నక్షత్రం, నా అనుభవపాదం, చేసుకునేవాడు మహాజాతకుడు అవుతాడని లేపుకుపోదామని వచ్చాం బాబు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు నాన్న. అమ్మా, అది నాకు వర్తిస్తుంది. జాతకాలు కలిసైనా అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే జేబులో 100 రూపాయలు పెట్టి సాగనంపటానికి నేను బామ్మర్తిని కాదురా. కళ్యాణపురం కృష్ణ. కృష్ణగడు ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. అన్నయ్య, ఏమైపోయావు? ఎక్కడ ఉండిపోయావు? చిన్న పని నుండి బయటికి వెళ్ళా అన్నయ్య. మళ్ళీ పనులు చూసుకో. అబ్బాయిది అమెరికా అంటే కదే. మన ఊరు నుంచి అమెరికాకి బస్సులు ఉంటాయంటే? ఉంటాయి పిన్ని, కానీ దాన్ని బస్ అని ఎయిర్ బస్ అంటారు. పెళ్లిపీట నుంచి లేవకూడదమ్మా, కూర్చోండి. నొప్పులు వచ్చినట్టు. Oh, my God.
సావిత్రి. మొదలెడితే అందాల బొమ్మరు, ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో, ఆ చెక్కిలి చక్కెర నవ్వుతూ విరిసే గడపల్లు, పరిణయమే పరిచయం అయ్యను పుత్రిళ్ళలో, చూకొడితే సరిపోదుగా దేంపిటూరమో, పెళ్ళంటే ప్రపంచమై నమ్మే బంగారము, నేరడంటి నీ కళ్ళు తలిచామంటే ఎక్కిళ్ళు సందడిల్లు వాకిళ్ళు, ఊళ్ళో పడితే పందిళ్ళు తెలిచిన నిన్నే ముంగిళ్ళు వెలిగై నిండు నూరెండు. వచ్చేవాడే ఎవడో సావిత్రి, తొందరెందుకట ముందరుంది కదా, మీ నవ్వులు మరి నాణ్యమే, గంధపు గాలున గాత్రమే, పూసే పువ్వుల వేకువే వేచుంది నీ కోసమే. హోంవర్క్ ఎవరెవరు చేయలేదు చేతులెత్తండ్రా, కమాన్ గెటప్ రామా. ఎందుకు చేయలేదు? మీరే కదా సార్, హోంవర్క్ చేయకపోతే పెళ్లి చేస్తానన్నారు, అందుకని చేయలేదు. అనగనగానే మొదలెడితే అందాల బొమ్మరు, ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో, ఆ చెక్కిలి చక్కెర నవ్వుతూ విరిసే గడపల్లు, పరిణయమే పరిచయం అయ్యను పుత్రిళ్ళలో. ఒసే సావిత్రి, ఈ పెళ్లి నగల్లో ఎంత అందంగున్నావే, నా దిష్టి తగిలేటట్టుంది. అక్క పెళ్లికి నీ సింగారం ఏంటే? విడ్డూరం, ఇది మరీ బాగుంది, దీని తర్వాత నా పెళ్లే కదా, ఊరికే టెస్ట్ చేస్తున్నా. తింగర్ దానా తింగర్ మాట్లాపి నగల్తీ, పూజకి టైం అవుతుంది. అదేంటి బావా ఎల్లరికో అన్నారు, నువ్వు బట్టలు సర్దుకుంటున్నావేంటి? ఓహో హనీమూన్కా? విట్టూరం, ఈ టైంలో ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. ఇదిగో ఆ పెళ్లి కొడుకుని చూసావా? నువ్వు చేసుకోబోయేవాడి కదా, నేను చూస్తే బాగోదని చూడలేదు. నా ఉద్దేశం ఆ పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసావా అని. ఎలా ఉన్నా పర్లేదమ్మా, పెళ్లి కదా. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. సరే నేను వెళ్తున్నాను. హే నిజంగా వెళ్ళిపోతున్నావా? ఒట్టు అయినా ఎందుకు? ఏం లేదు, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళకిటూ దిక్కు తోచదు కదా. అయితే అతనితో నా పెళ్లి చేసేస్తానని.
పోయి పోయి వాటిని చేసుకుంటావా? ఎవరైతే ఏంటి, నాకు పెళ్లి ఇంపార్టెంట్. కర్మ అటొద్దు, బాబాయ్ ఉన్నాడు. ఇటు ఇటు. మొక్కలు తేడా కనబడుతుంది. ఇవన్నీ ఏం కాదులే, ఆటలు కలిసిపోతాయి. ఏమైంది? మీ అన్నయ్య చూసావా, కూతురు పెళ్లి పెట్టుకుని ఎలా ప్యాకెట్ ఆడుకుంటున్నారు. ఆయన ఏదో సరదాగా ఆడుకుంటున్నాడులే. నువ్వేం కంగారు పడుకు, అంతా నేను చూసుకుంటాను అన్నట్టు. గౌరీ పూజ టైం అవుతుంది, అమ్మాయి రెడీనా? నేను చూడలేదు, చూస్తాను. షో కౌంట్. టైంకి ఇది చెప్పింది కాబట్టి సరిపోయింది. కనీసం దీనికున్న ఇంకిత జ్ఞానం కూడా లేదు నీకు. నగలు చాలా బరువుగా ఉన్నాయే బామ్మ. అది కూడా మొయ్యలేవా? అక్కడే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అక్క పారిపోయిందే. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా గౌరీ పూజకి టైం అవుతుంది, ఇంకా లేట్ ఏంటి, త్వరగా రండి. ఇంకా లేట్ అంటావు ఏంట్రా? పెద్దది మన ఇంటి బరువు అంతా తీసి పారిపోయింది. ఆయనకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏం కాదుతున్నా. అదేమిట్రా, అది పారిపోతే దీన్ని ఎవరు చేసుకుంటారు? నాకేమైంది? ఏమైంది అంటే పారిపోయింది అని చెల్లెలు నేను నిన్న ఎవరు చేసుకుంటా? అంటే అది వెళ్ళిపోతే ఇంకా నా పెళ్లి కూడా అవదా? ఈ జన్మలో జరగదు. అన్నకి వినపడుతుంది. బాబాయ్, అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు. బాబాయ్ ప్లీజ్, బాబాయ్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుందంటే నేను ఎంత దూరం వెళ్ళటానికైనా రెడీ. అన్నయ్యకి తెలిసే ముందే కాంగర్ రా. దీని పెళ్ళి అయిపోయింది, ఇంక నా లైఫ్ క్లియర్. ప్రతి ఒక్కడు అనేటోడే, ఎవడ కాదు బంగారం పెట్టేవాడు లేడు. కొన్ని బంగారం సినిమాలు రింగ్ టోన్ పెట్టేనా? నువ్వు పెట్టాల్సిన రింగ్ టోన్ కాదు, సావిత్రి లైన్ లో నాకు పడద్దంటావా? ధనుష్కి రజనీకాంతే పడ్డాడు, నీకు దొరబా పడ్డా? అయినా ఈ ఊర్లో మామ పడితే చాలు, ఆటోమేటిక్గా కూతుర్లు పడతాం. అన్నయ్య పనిలో పని సావిత్రి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామా? ఇప్పుడే కదరా దానికి చేసాము, మూడు నాలుగేళ్ళు ఆగి చేద్దాం. లేరా, 30-40 ఏళ్ల తర్వాత ఏకంగా సచ్చిపూర్తే చేసేద్దాం. నువ్వు ఆగమ్మా, మంచి అబ్బాయి దొరకాలా, ఎప్పుడొస్తే వాడికి ఇచ్చి పెళ్లి చేసేద్దామా చెప్పు. నువ్వు ఏంటి దొరికేది? మన సారథి గారు వాళ్ళ అబ్బాయి కూడా సంబంధాలు చూస్తున్నారట. వాళ్ళ పొలాలు కూడా మనమే చూసుకుంటున్నాం, ఫ్యామిలీ కూడా పద్ధతి అయింది. కాదు ఇప్పటికిప్పుడే అంటే కృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, మన సావిత్రి సంబంధం గురించి. అరే అప్పుడే మీ వరకు వచ్చిందా? ఆ మా కృష్ణ గారు అంటుంటే. కృష్ణ అంటే ఎవరు? రథసారథి ఆయన చెప్పింది కానివ్వండి. అల్లుడు గారు మీరు మామూలు వాళ్ళు కాదండి, సంబంధం సారథి గారిదని ఎలా చెప్పేసేట్టు అండి. శారద ఆడెవడరా? ఏమో నాకేం తెలుసు. ఎందుకనే ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలే రోజులు బాగాలేవు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండా పోయింది. వదిన మంచి సంబంధమే అంటుంది కదా, చేసేస్తే పోలా. సరే మీరు అందరూ చెప్తున్నారంటే ఆ సంబంధమే మాట్లాడదాం. డబ్బులు కట్టేపోయి నీ పాడట్లేదేంటి? పెళ్ళి అంటా పెళ్ళి అంటా.
నీ పెళ్లి కుదిరితే బామ్మ చిరిడి మొక్కుందంట, నువ్వు నేను బామ్మ చిరిడి అంట, నీకు నువ్వు వెళ్ళి బట్టలు సెత్తాయంట. బామ్మ చెప్పింది షిరిడి తీసుకెళ్తుందంట కదా మొక్కు తీర్చుకోవడానికి. ఊరు మారుతుంది, గాలి మారుతుంది, నిన్ను మార్చేసేవాడు వస్తాడు. అప్పుడు పెళ్ళి నువ్వనుకున్నట్టు కాదు, బామ్మ అనుకున్నట్టు కాదు, వాడనుకున్నట్టు జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. సత్తి, ఎవడ్రా వాడు? I'm the man I say, after party in dumb life with every day. Cool just sim sim, I'm the man I say, taki le ne le du holiday. Ni kallu le, enni kalalani, mostu untayi le. Oh my dear, kalala sankale, he say life is here. ఏంటి నిన్న జరిగింది అమ్మకి చెప్పావు, తాట తీస్తా. నువ్వు చేసిన రచ్చక్క తెలిస్తే తనే తాట తీసిద్ది. ఏ ఫ్రస్ట్రేషన్? కాదు, ఎవర్షన్. ఏంట్రా నైట్ పార్టీకి వాడు రానన్న తీసుకెళ్ళావట, ఎందుకు అని చెడగొడుతున్నావు? అందుకే నీకు నీ కొడుక్కి దూరంగా ఉండాలని 10 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను, అది చెప్పడానికి వచ్చాను. అర్థమైంది కదా, పొర్రపాటును కూడా రాదు. ఓ పంజి, నీకు నాకు సంబంధం లేదని బోర్డు వేసుకుని తిరిగి వెళ్ళు. లైఫ్ లో ఫస్ట్ టైం ఉపయోగపడే ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇదిగా పట్టుగా పట్టుగా. షెడ్యూల్లో ఉంది, పక్కన రావాలి బాబు. ఫ్రెండ్ ట్రావెల్స్, ఫ్రెండ్ ట్రావెల్స్. ఆ బాబు ఇట్రా, అంత దగ్గర చూసుకోండి. షూర్, అంత రెడీ కదరా? అంత రెడీ సార్. బైక్ పనిచేస్తుంది ఏంట్రా? చేసాం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ట్రావెల్స్. వైజాగ్ నుంచి షిరిడి వెళ్లే స్పెషల్ ట్రైన్ మరికొద్దిసేపట్లో బయలుదేరుతుంది. ఈ ప్రయాణం 2 రోజులు కాబట్టి ఆద్యంతం భక్తి పారవాసంతో ములికి తేలడానికి రంగ అండ్ గంగా మ్యూజికల్స్ వారి గణబద్ధన ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్ పర్మిషన్ లేదు, అన్ని ట్రైన్లోనే. ఫ్రెండ్లీ ట్రావెల్స్ 2002లో స్థాపించడం జరిగింది. ఒక చిన్న వ్యక్తిగా మొదలైన నా జీవితం ఈ రోజు. సోదంతా మాకెందుకే, భర్త నెంబర్ చెప్తే బండి కూర్చుంటాం. ఇది బ్రేక్ఫాస్ట్ కట్ చేసి. అలాగే సార్. సత్యాలి సార్, మరో ముఖ్య గమనిక, ఈ కింది ఫోటోలో ఉన్న వ్యక్తికి మేనేజ్మెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. గుండెపోటు ఉన్న వాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు ఇతగాడే దూరంగా ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మీ అవతార్ ఫ్రెండ్లీ ట్రావెల్. ఇప్పుడు జాన్గడ్ బండి ఎక్కుతున్నాడు ఏంటి? ఆడు బండి ఎక్కచ్చు లేదా నిన్న ఎక్కచ్చు, కానీ వచ్చే ముందు మాత్రం ఏదో విపత్కర పరిణామం జరగచ్చు. బండి ఎక్కుదాం, లంచ్ కూడా పట్టేసారు. జాగ్రత్తగా వెళ్ళండి, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇబ్బందిగా ఉంటే వదిలేచ్చు కదండి. 10 రూపాయలు పెట్టుకున్న సిగరెట్ నే వదలలేకపోతున్నాను. ఆడిని 10 నెలల వయసు నుంచి చూస్తున్నాను రా, ఎలా వదిలేస్తాను? ఆరు మంది డప్పులు మీకు లోయరు, చిక్ చిక్ బ్యాచ్ మీకు అప్పరావు. మరి మా లేడీస్
మా సార్ పక్కన వేసానులే. మధ్యలో అడ్డకత్తిరి అదవా. అడ్డకత్తిరి అదవా. ఆగవా, నీ అదనో సార్. ఈ బరువు నేను మోయలేకపోతున్నాను, కష్టపడుకోరా. ఏం మిగిలిందే, నువ్వు కూడా మీదెక్కు. ఇక్కడ పెట్టుకో. అవును సావిత్రి ఏది బాబా. అవతారం కాదు, జస్ట్ అవతార్. నువ్వేనా చెప్పచ్చు కదా మమ్మీ. అవతార్ ఏదోట్లండి, ఎస్ఫోర్ వరకు కనబడి పాప ఎస్టు రాకుండా మాయమైపోయిందండి. ఏమైంది? ఎస్టు రాకుండా మాయమైపోయింది. నాకు అర్థమే. అంటే విపత్కర చర్య జరిగింది. మీరు పరిగెడుతుంటే నేను పడిపోయానంటండి. ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టు ఎస్ఫోర్ తిరుపతికి, ఎస్టి షిర్డీకి వెళ్తండి. ట్రైన్ అంతా ఒకే చోటుకి వెళ్తుంది. నా ఉద్దేశం ఏ ఊరని. పోనీ మీ పేరు? లోపలికి లాగాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పా. విట్టూరం తెగిపోతున్నారు. సతీ పాప వచ్చింది. ప్రాబ్లం కూడా నువ్వు కూడా ఇదే ట్రైనా? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా హ్యాపీ. నువ్వు వచ్చా కదా హ్యాపీ. వెళ్ళవా? దరిద్రం పట్టలేకేసింది. అప్పుడే మొదలెట్టేసావు నీ ఆశాలు. ఏమైందే? టీవీలో పెళ్లి పాట వచ్చింది. వెనకాల వచ్చాడా? ఈడు జోడు బాగుంది కదా. జోడిచ్చి కొడతారు తెలిసిందంటే. తెలిసినా తెలియనట్టుండు, అస్సలు బయటపడదు. ఆల్రెడీ పడిపోయా. పోయే కాలం ఏదవాళ్ళకి. అక్క చెప్పిన సరైనోడు వీడేనంటావా? సరిగ్గా మనసు పెడితే పడుద్దంటావా? మనసు పెడితే పడదు, తోసేస్తే పడుతుంది. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యావర్స్. టెస్ట్ చేద్దామంటావా? కింద పెట్టుంది కదా ముసలి, దాన్ని బరువైంది. తీసి పైన పెట్టడానికి ట్రై చేయి. కుక్కలా వచ్చేస్తారు చూడు. చచ్చిపోతున్నారా బాబా? అల్లుడు వస్తున్నాడా? ఒరే దున్నలా ఉన్నావు, ఆడపిల్ల కష్టపడుతుంది చూస్తుంటావు. బాగా చెప్పావు బాబు. కుంబలు కుంబలుగా తింటాడు, దేనికి బరికిరాడు. నువ్వు ఇంకా లేచే ఉన్నావంటే ఏమండ? పమ్మి గారు ఆడితో సంబంధం లేదని ఫోటోలు వేసి మళ్ళీ ఆడితో తిరుగుతారండి, పైగా కొడతారండి. సిగరెట్ తాత చచ్చిపోతారా అని యాడ్లేసి గవర్నమెంట్ ఎప్పుడైనా బ్యాన్ చేసిందంటరా? ఆదేవర చోట హెచ్చరికలే ఉంటాయి, నిర్మూలన ఉండదు. ఏమండి ఈ ట్రైన్లో సిగరెట్ తాగుతా? పోతూడి అదో కోటేశంలో చిప్పబు చిట్టుకుట్టుకోవాలి. చాయ్ నటరాజా, రంగన్ గంగా మ్యూజికల్స్ వారు మీకు కళాభివందనాలు తెలియపరుచుకుంటున్నారు. ఈ అద్భుతమైన గాన కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు ఫ్రెండ్లీ ట్రావెల్స్ అధినేత శ్రీ అవతార్ గారికి మీ కరతాళ దున్నులతో అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గంగా మేలని హిందీ చిత్రంలో మందాకిని అనే భక్తురాలు బాబా గారి మీద ఉన్నటువంటి భక్తితో పాడుతున్నటువంటి కీర్తన సున్ బాబా సున్. భావతాత్పర్యాలు పద్మారావు గారు వివరిస్తారు. చెప్పండి పద్మారావు గారు. జై సాయిరాం. ధర్మ ప్రభువులు. సున్ సాయిబా సున్ అంటే విను సాయిబాబా విను. ప్యారీ కే దున్ అంటే
నీ దివి దర్శనం కోసం దుని దగ్గరికి వస్తున్నాం బాబా అని. మహాభాగ్యం, అద్భుతం, మహా అద్భుతం. మేనే తుజే చుని లియే తుబి ముచే చున్ చున్ చున్. అంటే ఓ బాబా, మేమందరం మిమ్మల్ని ఎలా కోరుకుంటున్నామో అలాగే మీరు కూడా మమ్మల్ని అందరినీ కోరుకోవాలని. దాని అర్థం అదే ఈ పాటకి పరమార్థం. దరిద్రుడా, మొదలు పెట్టండి. భక్తి పాటలు పాడమంటే హిందీ పాటలు పాడుతున్నారంటా, ఓ డబ్బులు ఇచ్చాం కదలకే. ఎవడో సున్ను సున్న అంట అమ్మాయి చున్ని అడిగి లాగేసి ఉన్నాడు, బయటకి ఇచ్చేయండి. అక్కడ చూడు, ఇక్కడ ఏం పని. అనుకున్నాను, మరి ఇంత అందంగా ఉన్నారేంటండి? తెలుసు, ముందే తెలుసు. పెన్నుందా? ఎందుకు? ప్రస్తుతానికి టిక్ కొడతా, ఇంకోసారి వెంట పడితే నిన్ను కొడతా. రాసా, నువ్వు రెండు బాగున్నాయి. విట్టూరం. ఏమైంది పాప? తుమ్మొచ్చిందిరా. ఇవాళ తుమ్మొచ్చింది, రేపు దగ్గొస్తుంది. ఎల్లుండి ఏ డెంగ్యూ మలేరియా వచ్చి మన ముసలిదానికి పాకిస్తే బాధ్యత నేస్తుంది. ముగ్గురుగా వచ్చిన వాళ్ళు ఇద్దరికి వెళ్తే బాగోతే పాప. అన్ని వైద్యాలు చేసే డాక్టర్ ఉన్నాడు, సైడ్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకో. చెప్పండి. పాపకి జలుబు చేసింది, నాకు భయం వేసింది. ఏదో చెయ్యండి డాక్టర్. నీకా పాపకే? పాపకే. ఏంట్రల్లా చూస్తున్నావు? మీరు డాక్టర్ అంటే నిజంగా నమ్మలేకపోతున్నానండి. నమ్మిస్తా పదా. పాపా, డాక్టర్ వచ్చారే. సరే సరే. సాధారణంగా ఇలాంటి కుర్రాళ్ళు మందు సిగరెట్ మీద డిపెండ్ అవుతూ ఏ పని పాట లేకుండా తిరుగుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే బ్యాస్. పేరేంటి? చెప్పవే. డాక్టర్ బాబు పేరు అడుగుతున్నారు కదా. సావిత్రి. సావిత్రి ఎవరు? ఏమండే, ఊరికి రోగానికి సంబంధం ఏంటండే? మా ఊర్లో కలరా ఉంది, పక్క ఊర్లో డెంగ్యూ ఉంది, మీ ఊర్లో ఏముందో నాకేం తెలుసురా. లాజిక్కే. వెంట పడితే కొడతా అన్నావు, ముట్టుకుంటే పర్లేదా? ఇది ట్రీట్మెంట్ చేయించినట్లేదు, యోగా చేయించినట్టు ఉంది. ఛే, నారు మీరా ఎదవా, నీకేం తెలుసురా? ప్రాబ్లం ఏం లేదు, ఊరు మారిందిగా, నీరు మారింది. టాబ్లెట్ వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. డాక్టర్ బాబు, ఈ మధ్య నాకు ఆకలి ఇవ్వడం లేదు, ఎందుకంటారు? ఇందాకే కదా కేజీ జంతుకులు తిన్నావు, మనిషి అన్నాడు ఎవడికి ఇంకా ఆకలి లేదు. ఛే, నార్మల్. థ్యాంక్ యూ సార్. బేబీ,
ఎక్కేదేదో ఏసీ కోచ్ ఎక్కొచ్చుగా. అర్థమైంది కదా బాసు, బేబీ బాగా అరిచు. గాడ్స్ గాట్ ఇట్ క్రేజీ. కాంచీవరమా? కాదు, ధర్మవరం. కొత్తగా పెళ్ళైందా? అంటే కాసేపు ఉంటే అయ్యేది, కానీ బేబీ తీసుకొచ్చేసరిగా. అంటే మిమ్మల్ని వీడు ఎత్తుకొచ్చేసాడా? ఏమండోయ్, దొంగలు ఎత్తుకొస్తారు, ప్రేమికులు పారిపోయి వస్తారు. మరి దొంగ ప్రేమికులు చెప్పడండి, వీడు నాన్సింగ్ లో మాట్లాడుతున్నాడు. దున్న పోతులా తిని మైండ్ దుబ్బింది అడిగి. సావి పాప కంప్లైంట్ చేస్తా. ఊరుకోరా సత్తి, ఎవడెళ్ళ పోతే మనకెందుకు? చిచ్చి బాసు, ఓ సిగరెట్ ఉందా? పద బేబీ, ఈ దున్న పోతుకు దూరంగా ఉండు, ఇప్పుడే వస్తా. ఓకే బేబీ. ఎలా ప్రేమించే వీడిని? పారిపోస్తే ఇంత చీప్గా చూస్తారనుకోలేదు బాస్. నేను నమ్మొచ్చే ధైర్యం అమ్మాయికి ఉంది, ఇంకెవడి గురించి ఆలోచించడం ఎందుకు బాస్? అయ్యో, ఆలోచించాలి. మీరు ఒక్కళ్ళేనా అక్క చెల్లెలు ఉన్నారా? చెల్లుంది, తనే నాకు ఫుల్ సపోర్ట్. దగ్గరుండి మరి పంపించింది తెలుసా? విడ్డూరం, ఈ చెల్లెలందరూ ఇంతే. మీరు ఇలా వచ్చేస్తే రేపు తనకు పెళ్ళలా అవుతుంది. అవ్వదు అని ఆలోచిస్తే ఏది అవ్వదు బాస్. ఇక్కడి దాకా అమ్మాయి నిన్ను నమ్మొచ్చిందంటే ఆ అమ్మాయి కోసం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళాలి కాదు, వెళ్ళిపోండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఎవరు ఫోన్? మా డాడ్. ఎత్తండి. ఎత్తితే చంపేస్తారు, నా గురించే వెతుకుతున్నారు. నాకు చాలా టెన్షన్గా ఉంది. వాష్రూమ్ ఎక్కడ? అటు అటు అటు. హలో, మీ అమ్మాయి షిరిడి వెళ్ళే ట్రైన్ ఎస్ 2 కోచ్లో ఉంది. రాత్రికి కామారెడ్లో ఆగుద్ది. మీ మనుషుల్ని పంపించండి. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 1803 విశాఖపట్నం నుండి ఇంకా రాలేదేంటి షిరిడి వెళ్ళవలసిన సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ఇక్కడ రండి. వెళ్ళండి వెళ్ళండి. థాంక్స్ అక్క. వెతుకుతున్నారేంటి వీళ్ళు? రౌడీలా దొంగలా వెళ్ళేమైపోయారు. ఎక్కడికి వెళ్దామని రా. ఇంకా పెద్దగా అనుకోలేదు రే బాసు. అలా చూస్తారే, రండి. భక్తితో పాడదనట్టు లేదు, భక్తుల మీద పగతో పాడదనట్టు ఉంది. పాప అలాగే ముసలి ఇక్కడ ఉంది. ఏమండి మా పాపను చూసారా?
లేలే బాబా నిదురలే వయ్యా. సారీ పాపా. అర్థమైంది. ఆ యదవి ఏదో చేసి ఉంటాడు. అవతార గారు, అవతార గారు, అవతార గారు. పాప కనపట్లేదండి. మీరు తలపట్టుకున్నారంటే ఏదో అయి ఉంటుంది. నా పాపకి ఏమైందండి? అల్లుడు కూడా కనపట్లేదు, లేచిపోయింది అండి కూడా కనపట్లేదు. సావిత్రిని లేపరా. మా అమ్మ కూడా లేచిపోయింది. అలా నవ్వుతూ మాట్లాడు కదా, చచ్చిపోతాను అక్క. నువ్వు చచ్చిపోవడం కదరా, నేను నిన్ను చంపేస్తాను. పాప దొరకలేదండి. ఒరే సత్యే, సావిత్రి నువ్వన్నా పలకవే. అయ్యో బాబు కూడా లేచిపోయింది. ఇంకాసేపు ఉండే బాబు గారు కూడా ఫోన్ చేస్తారు. నేనేం చేయాలి, నేనేం చేయాలి? ఫోన్ చేయాలి, ఫోన్ చేయాలి, ఫోన్ చేయి, ఫోన్ చేయి. పెట్టు స్పీకర్లో పెట్టు. నడుతున్నానంటా. హిందీ వాళ్ళు ఎత్తారంటరా, పంప తీసి పాపం దుబాయ్ కమ్మేశారా? అది కస్టమర్ కేర్ రా. ఆడెవడరా మీ డానా? నెట్వర్క్ లో లేదంట. నెట్వర్క్ లో లేరండి, ఎక్కడైనా వర్క్ కూడా చేస్తాడు. నువ్వు కామ్ గా ఉండడం, టెన్షన్ పట్టుకో. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అంత వరకు వెయిట్ చేయి అంతే. ఒరే సత్యే, ఎక్కడ చచ్చావురా? కళ్ళ తలివ్వు, కళ్ళు కనపడి చావు. అర్థమైంది. పడుకోబెట్టేస్తాను, పడుకోబెట్టేస్తాను, దానికి నిద్ర మాత్రం పడుకోబెట్టేస్తాను. బామా ఏమండి, గంగగారి గానా భజన ఏమైనా ఉందా అండి? ఏంటండి గంగగారి గాన భజన? గంగారి గాన భజన. ఏంట్రా లొకేషన్ మారిపోయింది? అమ్మా ఏంట్రా కారు షేప్ కూడా మారిపోయింది? రేయ్ ఎవరా మీరు, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? లోపల లేడీస్ ఉన్నారేంట్రా? అంతా ఫ్యామిలీ బిజినెస్ ఇది. వీడెవడ్రా తంబూరా మొహం గడు? సరే అది యాక్చువల్లీ ఏం జరిగిందంటే. ఏం జరిగిందంటే కదరా, ఏం జరగబోతుందో చెప్తా. మీరంతా కడకడాల ఊసలు లెక్కేయలేదు వల్లారా. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. ఊసలు కదుబావ లెక్క పెట్టేది సెకండ్లు, నిమిషాలు. పదకొండు గంటల 57 నిమిషాలు, 656 కిలోమీటర్లు, 2 నిద్రలేని రాత్రులు. నీకోసం వెతుకుతున్నాం బావా. బావేంట్రా? ఇంకా అర్థం కాలేదు బావా. అరే చంద్రబాబు గారిని బాలకృష్ణ కూడా ఎప్పుడు ఇన్నిసార్లు బావా బావా అని ప్రేమగా పిలవలేదురా, నన్ను ఎప్పటికీ 100 సార్లు పిలిచావు. ఏమిట్రా ఈ బావలాజిక్కు? ఆనాడు ద్వాపరయుగంలో నువ్వు నాకు గీత బోధించావు, కలికాలం నేను నీకు గీత బోధించాల్సి వస్తుంది. సో సాడ్. నాకేం అర్థం కాలేదు బావా. నువ్వు కృష్ణుడివి బావా. అమ్మా నేను కృష్ణుడా? నేను కృష్ణుడైతే నువ్వు అర్జునుడువా? అమ్మయ్యా నువ్వు గుర్తుపెట్టావు బావా. జయ కృష్ణ ముకుంద మురారి. నేను కృష్ణుడిని నువ్వు అర్జునుడు అయితే మరి దీనికి సాక్ష్యం ఏంటి బావా? మరిది ఈ కారులో ఉన్న బొమ్మ ఏంటి? నెమల పిచ్చు, దాని కింద కృష్ణుడు. ప్లే అవుతున్న పాట ఏంటి? భగవద్గీత. ఈ కారుకు నువ్వేంటి? డ్రైవింగ్. రథ సారథివి బావా. ముందు చెబుతుంటే నన్ను మోసేస్తున్నారనుకున్నాను, కానీ ఇప్పుడు నాలో నాకే నేను కృష్ణుడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. నే కృష్ణుడు ఓకే, నువ్వు అర్జునుడు ఓకే, మరి ఈ అమ్మాయిలు ఎవరు? ఈ తమ్ముడా ముఖంగాడెవడు? అది సుభద్ర, నా చెల్లి. ఇది శశిరేఖ. హాయ్. నా కూతురు వరుస. వీడు అభిమన్యుడు. నమస్తే సార్. తంబురా మోహన్ గాడు అభిమన్యుడా? బేబీ హూ ఇస్ దిస్ శశిరేఖ? బేబీ నువ్వు నోరు మూసుకోవాలి. నేను పాండవ పక్షపాతి అర్జున. ఏమి మన తక్షణ కర్తవ్యము? నీకు తెలియనిదా శశిరేఖ పరిణయం బావా. ఆలస్యం ఎందుకు? పదండి పోదాం. అది నా సీటు, కృష్ణుడిది. ఈడప్పుడే క్యారెక్టర్ లో గెలిపాడు. కృష్ణ అంటే యు మీన్ దట్ ఫ్లూట్ గై? నో. యా ఫ్లూట్ గై. yes, దట్ మ్యాన్ ఫ్రమ్ బృందావనం. ఇట్స్ మీ కృష్ణ. వావ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. కెన్ ఐ టేక్ ఎ సెల్ఫీ విత్ యు సర్?
బేబీ సారీ సారీ వద్దు బేబీ భయపడకండి నేను రథసారథిని అర్జున నిజంగానే కృష్ణుడినే అంటావా ఇప్పుడు నీకు అలా ఎందుకు అనిపించింది గీత చెప్పింది నేనే కదా మరెందుకు నాకు భగవద్గీత మొత్తం గుర్తుకు రావడం లేదు ముందు నువ్వు కృష్ణుడు అని సంగతి గుర్తొచ్చింది తర్వాత నువ్వు చెప్పిన గీత గుర్తొస్తుంది లాజిక్ ఐఆమ్ కృష్ణ మన పెద్దవాడు ఏం చేస్తున్నాడు రా ఆడేవుడు వాడే పేకాడతాడు చూడు పద్దాకా ధర్మరాజు ఈ మట్టి పెద్ద టచ్లో లేడు ఏంట్రా మనలో మనకి వంద ఉండొచ్చు అప్పుడే మర్చిపోతావా ధర్మరాజు గారిని అర్జున ఎవరు మన బండి ఫాలో అవుతున్నారు ఫాలో అవుతున్నారా వాళ్ళు కౌరవులు అంటే మన బంధువులే అలా పక్కన ఆపుకుని హాయ్ చెప్పుకుందాం నువ్వంటే క్యారెక్టర్లోకి వచ్చావు వాళ్ళు ఇంకా రాలేదు పోనీ ఎవరు చెప్పారు ముందు వాళ్ళని చెప్పాలి బేబీ ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకండి అర్జున ఏమిటి వాడు క్రమశిక్షణ లేకుండా కామన్ సెన్స్ లేకుండా నా కారు క్రాష్ చేసి వెళ్తున్నాడు ఇలా అయితే నేను డ్రైవింగ్ చేయలేను ఆయన హే కృష్ణ ముకుంద మురారి ఏదో చేయి స్వామి నన్ను బెడబెట్టి నెట్టేసేసి నా సీట్ లో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు ఇక నాతో మీకు పనే ఉంటుందండి ఐఎమ్ సారీ ఈ టైంలో ఈగోలు అవసరమా స్వామి ఏదో చేయి ముకుంద రాముడైనా కృష్ణుడైనా కీర్తిస్తూ కూర్చుంటామా వాళ్ళే సాధించారా కొంచెం కృష్ణ కృష్ణ సీట్ బెల్ట్ పెట్టుకో అటులనే అర్జున నువ్వు సేఫే కదా బాసు నువ్వు సూపర్ బాసు ఇంకా రాలేదండి అవతల ఫోన్ వచ్చేస్తుంది బండి మిస్ అయ్యి ఉంటారు రేపు హ్యాండ్ రారేమో నువ్వు లేక నా దళం ఒక్కసారైనా టైమింగ్ లో పాడమంటారు చెప్తానండి వాటిని దోమలు అంటారు బేబీ నీకు తెలియదులే మీ బాబు పంపించిన రౌడీలు ఇట్లే ఎంట పడతా ఉంటే మనకి వేసుకోవడానికి బట్టలు కూడా మిగిలి బేబీ యు ఆర్ సో చీప్ ఏంటలా చూస్తున్నావు మా అక్క ముందే చెప్పింది నీలాంటి వాడు ఒకడు వస్తాడని మీ అక్క జాతకాలు చెప్తుందా లేదు శాపాలు పెడుతుంది మా బామ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోవద్దని వింటానా అనవసరంగా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను నాకు తెలుసు అవునా మరి వాళ్ళకు కూడా తెలుసా చెప్పలేదు అమ్మయ్యా పర్లేదు నువ్వు మంచోడివే నా పెళ్ళికి నేను పిలుస్తా ఇప్పుడేగా మంచోడు అన్నా అప్పుడే పెళ్ళింది అయినా వాళ్ళని సాయం ఏమి అడగలేదుగా ఎందుకు చేసావు ఇదంతా సాయం అంటే అడిగితే చేసేది కాదు అవసరం తెలుసుకొని చేసేది ఎందుకంటే నిజంగా అవసరం ఉన్నవాడు అడగడు బాగుంది చాలా బాగుంది అసలు నువ్వేం చేస్తుంటావు బాబు ఇలా ట్రైన్లు ఎక్కడం దిగడం కాకుండా నాకు కళ్ళను మాయ చేయడం ఇష్టం అందుకే ఇలా తిరుగుతుంటాను మనిషిని బాగు చేయడం ఇష్టం అందుకే మెడిసిన్ చేశాను నవ్వడానికి నేను కారణాలు వెతుక్కోను కోపాన్ని మనసులో పెట్టుకోను రేపనే దాని మీద భయం కన్నా నమ్మకం ఎక్కువ ఇవాళ కన్నా అయితే బాగుండాలి ఆకాశాన్ని నీ కన్నుల్లో
చేసావే చలిచిలక ఆ కన్నులతో నా వైపిట్ట చూసావంటే కడబడత పిల్లో ఓ పిల్లో కళ్ళకొచ్చేలా మనసు పడే మనిషి ఎదురవగా చీ కొడుతూ వెళితే దిగులే కదరా ప్రియురాలా ప్రియురాలా అని పిలవాలని ఉందే తిడుతున్నా పడతానే నువ్వు నేను చంటే పడిపోయా పడిపోయా నీ వెంటే పడుతూనే సరిపోనా సరిపోనా పనిలో పనిగా ప్రేమిస్తే పో పిల్లో పిల్లో కళ్ళకొచ్చేలా చెత్త హోటల్ చెత్త సర్వీసు యావేంద్రా దోశ మాడిందేంటి ఒరే మాడిందంటే ఇడుకోకుందరాయరా ఈడెవడో పట్టపక్కల నెమ్మలకి ఎట్టుకుని కురుకుతున్నాడు రాయ్ సోత్రం ఏటో ఒక ఇరాయి సాయి రాజాయ్ ఆ ఏట కావాలమ్మా బాబు డు యు హావ్ సమ్ ఓట్స్ అండ్ శాండ్విచెస్ ఈ గుంటేట్రా నోట్కొచ్చినట్టు గరిచేస్తుంది బేబీ గుంటేట్రా గుంట గుప్ప పగిపోద్ది ఒరే గుంటాను కొడదట ఇడుకోక 500 రాసిరా మిత్రమా దేనికి 500 ఈగో నా ఈగో అట్టేది అందరికి వెళ్ళక పైన లేస్తాను సరే గానీ ఇక్కడ తినడానికి ఏమేమి దొరుకుతాయి రాత్రి వేసిన ఇడ్లీ పొద్దున్న వేసిన పూరి ఇప్పుడు వేసిన దోశ వాటి రేట్లు ఏంట్రా అసలు బిల్లు కడతాను నేను ఒప్పుకున్నాను ఇడ్లీ అయితే 200 పూరి అయితే 500 దోశ ప్లస్ కదా 1000 రూపాయలు మిత్రమా దోశలు అమ్ముతున్నావా 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నావా చూస్తే తెలియట్లేదు ఏటే చెరుగుపోని చూస్తూ నలిగిపోని చేరా ఇది లెగిసి వెళ్ళిపోతుంది వెనకాల బరిమోహంగా వెళ్ళిపోచ్చాడు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత పేద గుంపు వెళ్ళిపోవచ్చు గ్లాసులు మొంతులు టేబుల్ అని పగలు కూడా వేస్తారు ఎవరు కడతా డబ్బు నాకు ఈ ప్లేస్ వీడి ఫేస్ రెండు నచ్చలేదు వెళ్ళిపోయిన వాళ్ళు వచ్చి మొంతులు గ్లాసులు పగలు కొట్టకముందే మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పి మంత పెట్టే మరి అయితే కూర్చో కూర్చో ఒరే ఈ లెగిసి కూర్చున్నందుకు ఒక 1500 రాయిరా నీకెట్ కావాలి వెన్న దున్నలాగా ఉండవు నీకెన్న ఎందుక నెమలే కూడా Thank you.
అర్జున, నేను కృష్ణుండని ఈ హోటల్ వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే బజే బజే సాంగ్ వేశారు. నీ ఫ్లోలో నువ్వు ఉండు కృష్ణ. బాసు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బాసు? ఇలా ఏ పంపించిన రౌడీలు మళ్ళీ వస్తే? నేను లేచిపోయి పెళ్లి చేసుకునే టైం టేబుల్ రాసేవాళ్ళ కనపడుతున్నాను. ఏంట్రా, అసలు నన్ను ట్రైన్ ఎక్కిచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? అక్కడ నా కోసం మా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ట్రైన్ ను ఒక్కదాని ఎదిగేవండి సావిత్రి, కలిసే ఎదిగాం, కలిసే ఎక్కుదాం. ఆ 7, 14, 21 కలిసే వేద్దాం. ఏంటది అడుగులు సావిత్రి? ఏ చిన్న, ఇదిగో నీ వెన్న. అర్జున, ఈ కుచేలు డాబాకి ఎవరు వచ్చారో చెప్పు. ఏంటి అర్జునుడా, కాంపిటీషన్ నువ్వు కృష్ణుడు వేట్రా? ఏమిరా మిత్రమా, అరే అనుచున్నావు? ఇవన్నీ కాదు కానీ ఓ బండి కావాలి. ఏసీ 10,000, నాన్ ఏసీ 5,000, మీకు ఏది కావాలో చెప్పండి. భయ్యా, దగ్గరలో గుడి ఏదైనా ఉందా? అరే ఇక సైలెంట్ కో 2,000 రాసిరా. 2,000 దేనికి భయ్యా? దగ్గర దూరం చెప్పాలి కదా భయ్యా. కృష్ణ, అర్జున వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్ రిపేర్ వచ్చింది కదా, మరి నీ సంగతి ఏంటి? నా గురించి చింత వలదు అర్జున. టైర్ సంగతి నువ్వు చూసుకో, రిపేర్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. రా బేబీ. వెదరా, ఇదే మా ఊరు గుడే, చాలా ఫేమస్. ఒరే బుద్ధన చేసుడు ఒక 5,000. గుడి తినరా? అవును ఇదే. నువ్వు చెప్పినంత లేదురా. అయితే 2,000 తీసేస్తానులే. లవ్ యూ బేబీ. విట్టూరు గుడి, ఏం మనుషులు రా బాబు, పద్ధతులు పడు. రా బేబీ. ఏంటి బేబీ? మే ఒరే ఫైన్ మాస్టర్, ఇక్కడ వేసుకోవడానికి ఏమైనా దొరికితే ఏంట్రా? ఏడుదా, ఏం మాట్లాడా? కొత్త బట్టలు రా. మీ చోడుపిండి మొక్కలు కొత్త బట్టలు ఉంటాయి, సెకండ్ నెల దొరికితే కొనుక్కొని వేసుకోండి. అలా చూడకుండా మన పిల్లల్ని బేబీ ఏడు హోల్సేల్ గా అవుతాం. నువ్వు కొనుక్కో, నేను డబ్బులు ఇచ్చేస్తా. అలాగే కర్మ. కొత్త బ్యాచ్ లో నాకు తెలియదు, దీనికి బిల్లు వేస్తా. లోపలికి తీసుకెళ్ళు. మరి నా బిల్లు సంగతే? లోపలికి తీసుకెళ్ళు. అర్థమైంది, రెండమ్మ తల్లే, మీరు పేరు రండి. హక్కు రెండు రండి. మీకు కూడా పంచజేయలేదు ఎందుకురా? అంకుల్ ఇచ్చిన చికెన్ కి మందుకు టెంప్ట్ అయి మీరు ఇలా వచ్చేసారు. బాటం లేని ఏంటంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నారు. వాళ్ళు నన్ను నమ్ముకున్నారు. కాదు కూడదంటే ఒక్కొక్కడికి పగిలిపోద్దిరే. ఫైట్ జరగాల్సిందే జరగాల్సిందే జరగాల్సిందే. బాలకృష్ణ గారి పుట్టినరోజు సంబరాలు జరగాల్సిందే. ఈ సందర్భంగా ఆయన పాటల మెడ్లీ వేసుకుందాం. చిన్న పాటలో మంచి మాస ఉంటది, ఫైట్కి మంచి ఊపు వస్తుంది. వాల్యూమ్ పెంచుకో. Oh!
ఎవరండి బాబు లెజెండ్ లో బాలే బాబులో బాధేస్తున్నారు. ఏంట్రా బ్యాచ్లు బ్యాచ్లుగా వస్తున్నారు. ఇల్లంటే ఏదో మేనేజ్ చేసాడు, అన్ని బల్లల్లో వచ్చారు, ఆల్ నెల మేనేజ్ చేస్తాడు. నువ్వు ఉండరా బాబు. రాననుకున్నారా రాలేననుకున్నారా? కమాన్ దిగు. సావిత్రి చెప్పేస్తాడా ఏంటి? వద్దు, ఏం చెప్పొద్దు. నువ్వేం చెప్తావో నాకు ముందే తెలుసు. ఇప్పటివరకు జరిగింది చూసి ప్రేమిస్తే పెళ్ళిళ్ళు ఇలాగే జరుగుతాయి అనుకుంటున్నావు కదూ? అనుకోవడం కాదు, నమ్ముతున్నాను. సావిత్రి అది వేరు, మంది వేరు. బాబు ఇందులో నువ్వున్నావు, నేను లేను. ఇంట్లో ఏదో సంబంధం చూసారని అలా ఎలా చేసుకుంటావు? వాళ్ళు 3 రోజుల క్రితం ట్రైన్ లో కలిసిన వాళ్ళు కాదు. వాళ్ళని నేను తప్పనడం లేదు, నీకేది కరెక్టో అది డిసైడ్ చేసుకో. బాబు నన్ను వదిలే, నాకు ముందే పెళ్లి ఫిక్స్ అయిపోయింది. చెప్తే చిరాకు, అడిగితే విసుగు. కోపం రావాల్సింది నాకు, నీకెందుకు? అడుగుతుంది నన్ను, జరిగేది నా పెళ్లి కాబట్టి. సావిత్రి 2 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది, ఇష్టం ఉన్న ఒక్క మాట చెప్పు, మీ బామ్ముని తలగట్టేస్తాను. అదే చేస్తావు నువ్వు, ఇలా ప్లాట్ఫామ్ మీద గుళ్ళ దగ్గర తప్పించుకుని చేసుకునే కర్మ నాకు వద్దు. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా? బాబు నా పెళ్లి చెడగొట్టొద్దు. ట్రైన్ వచ్చేస్తుంది సావిత్రి, ఆఖరి సార్ అడుగుతున్నాను. నేను ఇంకోసారి చెప్పను. ఏంట్రా మీ గోళ, స్టేషన్ లోనే ఉన్నాను. హలో, నేను దొరబాబుని. అమ్మాయి 2 రోజుల్లో వస్తోంది, ఎంగేజ్మెంట్ అనుకున్నాము. మీ అమ్మ వాళ్ళతో మీరు వస్తే బాగుంటుంది. సార్ నాకు 3 అడుగుల దూరంలో ఒక అమ్మాయి ఉంది, తనని 3 రోజుల క్రితమే చూశాను, తనని నేను ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి తప్ప అందరికీ అర్థమవుతుంది. దయచేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి. మా వాళ్ళకు కూడా మీరే చెప్పండి, వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. బాబేం చెప్పాడండి? ఏమైందన్నయ్య? బాబుకి పెళ్లి ఇష్టం లేదంటున్నాడు. ఎవరో అమ్మాయిని ప్రేమించాడంట. ఎప్పుడు నాకే పెడతావు అనుకున్నాను, ఇప్పుడు నీకు నువ్వు పెట్టుకుంటావని కళ్ళ కూడా ఊహించలేదు అల్లుడు. ఈ ఫోటో ముందే చూపించచ్చు కదమ్మా. ఇది మరీ బాగుందిరా, పెళ్లి వద్దన్నావు, అయినా కూడా మేము ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో ఫోన్ చేయిస్తే వాళ్ళతో కూడా వద్దన్నావు, ఇప్పుడు ఫోటో చూపించలేదని నన్ను అంటావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చెప్పవక్క, ముందు ఈ వెదవతో తిరగడం మాను. బాగా చెప్పారు కదన్నే. ఒరే అనవసరంగా సీన్ చేయకండి రే, 4 రోజులు లాగుంటే మా ఇద్దరు పెళ్ళి అయిపోయేది, కానీ నాకు నమ్మకం ఉంది తను నన్నే ప్రేమిస్తుందని. ఈ క్షణం కూడా తను నా గురించి ఆలోచిస్తుంటుంది.
వడబ్బా, ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాడు నాకు కనపడాలి, వాణ్ణి చంపేస్తా. పది మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది? నువ్వు బాధపడకే పాప. బాధ కాదు కోపం. ఫీలింగ్ ఏదైనా ఎనర్జీ మంది వేస్ట్ అవుతుందే. మనమే ఫీల్ అవుతున్నావా, అక్కడ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారా? ఇప్పట్లో నేను తొందరగా పోను, అలా అని దానికి పెళ్లి చేయలేదనుకో నేను ఊరుకోను. అన్నీ బాగుంటే ఈరోజు నిశ్చితార్థం జరగాల్సింది. అందరం ఇలా నిశ్శబ్దంగా కూర్చున్నాం. అదేదో తప్పు చేసినట్టు పాపం లోపల గదిలో కూర్చుంది. అసలు నేనే తొందరపడ్డానేమో అని అనిపిస్తుందిరా నాకు. ఇందులో నీ తప్పే ఉందన్నయ్య, నేనే నిన్ను కొంచెం తొందర పెట్టాను. మీరు రామలక్ష్మణ ప్రేమ తర్వాత, ముందు జరగాల్సింది చూడండి అన్నయ్య. ఎందుకంతో టెన్షన్ పడిపోతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? చెడిపోయిన సంబంధం కదా మన సెంటిమెంట్స్ కాదు కదా. మన సావిత్రి కోసం ఎవడో ఇక్కడ పుట్టే ఉండొచ్చు. ఈ నిమిషం మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండొచ్చు, చూసిన మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ఇన్ఫాక్ట్ అతను చూసి ఒకసారి మనం థ్రిల్ ఫీల్ అవచ్చు. అవునన్నయ్య, అల్లుడు గారు అంటుంటే గుర్తొచ్చింది. యుఎస్ లో మనకు తెలిసిన సంబంధం ఒకటి ఉంది, వాళ్ళకి మన పద్ధతులు అలవాట్లు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మన సావిత్రికి కరెక్ట్ మ్యాచ్. అది కాదమ్మా, ఒకసారి కంగారు పడ్డాం, రెండోసారి తప్పు జరగకూడదు. అవును మా గారు. ఏం జరగదన్నయ్య, తెలిసిన సంబంధం చెప్తున్నాను కదా. అందులో తప్పే ఉందన్నయ్య, ఎలాగో ఇంకో సంబంధం చూడాలి, మంచి సంబంధం అంటుంది చూద్దాం. అమ్మ గాయత్రి. నానా. ఒకసారి చెల్లితో మాట్లాడి చూడమ్మా. అనుకున్నదొక్కటి ఆయనది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్ట. బాగా జరిగింది కదా, నీకు ఇంకోటి చెప్పనా? జరగబోయేది ఒరే సత్తి పాపా, దాని కాలజ్ఞానం మనకు అవసరం లేదని చెప్పేదానికి. మీ కాలజ్ఞానం మాకు అవసరం లేదు. నీకు మళ్ళీ సంబంధం అంటున్నారు. అమెరికా సంబంధం. అమెరికా అంటే ఇంకేమంటున్నారు? తొందరలోనే ఎగిరిపోతా అంటున్నారు. మొన్న వచ్చిన సంబంధం అయితే ఎర్రపోచ్చు, ఇప్పుడు ఇంకా ఎగిరిపోవచ్చు. ఎగిరిపోవచ్చు. ఎగురు ఎగురు, ఎంత ఎగురుతావో నేను చూస్తా. పండగంట వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. పాపా పాపా పాపా. ఒరే సత్తి, అరిషి గారి సంబంధం చెడు కొట్టేసినట్టు కళ్ళొచ్చిందిరా. కరెంట్ హ్యాని బొంద, నిజంగానే అవతలాడొచ్చాడు. హాయ్ బాబు, ఏం మాట్లాడుతున్నావు? వాడు రావడం అయితే పద 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 పద. సార్, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటు? కృష్ణ, నేను చేసిన కోపం వచ్చే అంత తప్పే, మర్చిపోలేనంతది కాదు. సార్, మీతో రెండు విషయాలు మాట్లాడాలి. చెప్పు. మొదటిది, మూడు అడుగుల దూరంలో నేను ప్రేమించిన అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అమ్మాయి. మా అమ్మాయికి మంచి సంబంధం అనుకున్నప్పుడు నీ ఫోటో చూశాను, బాగున్నావు, డాక్టర్ అన్నారు మంచిది అనుకున్నావు. ఇక్కడ మీ పొలాలు మేమే కౌలుకు చూస్తున్నాం, తెలిసిన సంబంధం అని సంతోషించాం. కానీ నీతో మాట్లాడాక నచ్చలేదు. ఒక అమ్మాయి నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పే ధైర్యం నీకుంది. నా ఇంటికి ఎలాంటి మనిషి వచ్చినా వాడిని కూర్చోపెట్టి వాడితో మాట్లాడే సంస్కారం నాకుంది. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్, మీ కోపాన్ని మించిన పట్టదల, నాది పంతాన్ని మించిన ప్రేమ. ఇంత అనుభవం ఉన్న మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అదే, మూడు అడుగుల దూరంలో నా కూతురు లేకపోతే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివి కాదే. నీకు కావలసిన సమాధానం దొరికిందనుకుంటున్నాను, బయలుదేరండి. సార్, రెండో విషయం, మా పొలాలు మీరే కౌలుకు చూసుకుంటున్నారంటగా, ఇచ్చేస్తే మేమే చూసుకుంటాం. ఆ విషయం నీతో కాదు, నీ పెద్దలతో మాట్లాడతాను. అందుకే మా అమ్మాయిని తీసుకొచ్చాను. అబ్బా, అంటే ఇప్పుడు పొలాలు పెళ్ళి గొడవ అది. కృష్ణ, ఇక్కడి వరకు వచ్చాక చిన్నది కూడా పెద్దదిలా కనిపిస్తుంది, వాళ్ళ సరిహద్దులు వాళ్ళకి చూపించే. అలాగే అన్నయ్య. ఏంటంటారా? ఏదో పొలం అంటున్నాడే, పంప తీసి ప్రేమిందాను పొలం వండి కట్నంగా అంటాడేమో. నాకు తెలుసు
నువ్వు పొలం కోసం రాలేదని. అన్నయ్య చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాను. సావిత్రికి ఇంకో సంబంధం చూసాం. సావిత్రి పెళ్ళి, మా ఇంటి పరువు రెండు ఒకటే. మా అన్నయ్య పరువు కోసం నా తెగింపు కాటాలో వేసి చూస్తే సమంగా ఉంటుంది. కృష్ణ గారు, మరీ అంతంత బరువులు మోయకండి, నడుము పట్టేస్తుంది. అయినా నేను మీలాగా మధ్యలో ఉండలేనండి, సమంగా అటో ఇటో. నెల రోజుల్లో పంట చేతికొస్తుంది, రాగానే నీ పొలం నీకు అప్పచెప్తాను. అవసరం ఉన్నా లేకపోయినా నా ఇంటి వైపు రాకు. ఈ నెల రోజులు నేను బాగా స్టడీ చేస్తాను, ఎందుకు పడతో చూస్తాను, పండతో చూస్తాను పొలం. రాయ్, బస్తాలు ఇంటికి పంపించండి రా. అల్లుడు, ఈ పొలాలేంటి, ఈ పెళ్ళేంటి, ఆ పిల్లేంటి? వచ్చింది పొలం కోసమా? నీకోసం కాదని ఫీల్ అవుతున్నావా? ఎవరైనా పెళ్లి చేసుకుని పొలం కట్నంగా తీసుకుంటారు, నేను పొలం తీసుకుని నిన్ను కట్నంగా తీసుకుందాం అనుకుంటున్నాను. అయినా నాదే ముందులే బాబు, ఏ న్యూయార్క్ లోనో పారిస్ లోనో కృష్ణారామ అనుకుంటూ సెటిల్ అయిపోతాను. ఫోన్లేరా సత్తి, అసలే కాదన బాధలో ఉన్నారు, ఇంకా తిడితే తట్టుకోలేరు. మరి ఇంత దగ్గర నుంచి చూస్తే అస్సలు తట్టుకోలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. పదరా సత్తి. ఏం నడుస్తున్నావా అంటే పదా ఎక్కడికి? చిన్న పలకనిపింది. ఇంకెవరు ఉంటారా బాబు ఊర్లో? శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్న కాలం కూడా మనకు అనుకూలంగా లేదు అంటే మనల్ని ఆపుతున్నదెవరు? జాతక మానవ ఘాతక కలియుగ పాపక దుష్కృతుడే. ఇది మనం చుట్టాలిలా కాదా? జాతక మానవ ఘాతక కలియుగ పాపక దుష్కృతుడే. లోపలేదో పూజ జరుగుతున్నట్టుంది, వెళ్ళి ప్రసాదం తీసుకొద్దామా? ఇక్కడ భీష్మరావు అంటే ఎవడరా? లేకుండా దీపాలు, నట్టింట్లో ముగ్గులు, మిట్ట మధ్యాహ్నం పూజలు చేసేంత గాలిగా ఈడు. అసలు ఏం జరుగుతుందిరా? అది అడగాల్సింది మేం బాబు. మొన్న మీ కుర్రాలు ఊపుకుంటూ వచ్చి చెప్పుంటారు కదా, అన్న ఆడెవడో దాని పక్కన ఉన్నాడు, ఆడు మామూలుడు కాదని. ఆడిని జూన్8న సావిత్రి ఇక్కడి నుంచి బయలుదేరింది, ఒంటరిగా కాదు, మీ వాళ్ళ ఆరుగురితో. రోడ్ ఎక్కాక 10 అయ్యారు, డాబా దగ్గర 20 అయ్యారు. గుడి దగ్గర ఆగిన 2 బళ్ళు వాళ్ళ కోసం అయితే, వెనకొచ్చిన 6 బళ్ళు సావిత్రి కోసం. రాయ్, ట్రైన్లో చూస్తున్నప్పుడు పట్టించుకోలేదు, కారులో వెంట పడితే గుర్తుంచుకోలేదు, కానీ గుడి దగ్గర మాత్రం తప్పించుకోలేదు. మా కథలోకి ఎందుకు వచ్చారా? నిన్నెవరో మిస్గైడ్ చేశారు బాబు. ఇది ఈనాటి కథ కాదు, 20 ఏళ్ల నాటి కథ.
లాజికల్గా నువ్వే మా కథలోకి వచ్చావు. జాతకాలు కలిసైన అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటే జేబులో 100 రూపాయలు పెట్టి సాగనంపటానికి నేను బామ్మర్తిని కాదురా. నాన్న అవమానానికి ఆజ్యం పోసినట్లుగా అదే జాతకంలో సావిత్రి పుట్టింది. సావిత్రి చిన్నప్పటి నుండి తననే చూస్తూ నాన్న పెరిగాడు. నాన్న తాళి కట్టేది ఎప్పటికైనా సావిత్రిచే అని ఆనాడే చెప్పాను. నాన్నకు రంగు భలే వేశావురా. నాన్న నిత్య నూతన యవ్వనుడు. ఇప్పుడు చెప్పు బాబు, సావిత్రిని నాన్న చేసుకోవటం తప్ప? అస్సలు తప్పలేదు సార్, మీ వాడు చేసుకోవడం కరెక్ట్. మేము అనసలు ఇక్కడికి వచ్చాం. పదాలుడు పద. నువ్వు కొంచెం సైలెంట్ గుడ్డు, నేను హ్యాండిల్ చేస్తాగా. పెచ్చరా బాబు, ఇలా పెచ్చపట్టేసింది. ఏళ్ళు ఇలా పెచ్చపట్టాలి. 20 ఏళ్ళ నుంచి పెళ్ళి పెటాకులు లేకుండా ఒంట్లో ఉష్ణోగ్రత పెరిగిపోయి ఎదవ పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. చైల్డ్ మొలెస్టేషన్ అంటారా, మెడికల్ టర్మ్స్లో దీన్ని సైకలాజికల్ డిసార్డర్ అంటారు. అయినా దాన్ని మీ ఊరే కదరా. ఆ కిడ్నాప్ అది ఇక్కడే చేసుకుంటే కాస్ట్ కంట్రోల్ అయ్యేది కదా. అంతంత ఖర్చు పెట్టి అంత భారీ ప్రొడక్షన్ దేనికిరా? అంతా అంకుల్ స్కెచ్. ఇక్కడి నుంచి తీసుకొస్తే డౌట్ వస్తుంది, అదే ఊరి బయట నుంచి తీసుకొస్తే లక్ వస్తుంది. అందుకే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసి బాయ్స్ని పంపాను. అవురా బాయ్, లాస్ట్ మూమెంట్లో తాత్కాలిక బుక్ చేసుకున్నాం. ఎంత కష్టమైంది తెలుసా? వీడు చుట్టుకున్న పొట్టు ఎక్కువ ఉంది. అర్థమైందిరా, నిన్ను అంకుల్ని బాయ్స్ని చూస్తే మీ ఊర్లో హాస్పిటల్ లేదని అర్థమైంది. పెడతా, ఎవడి ట్రీట్మెంట్ అడిగిస్తా. మంచిది బాబు, ముందు నీతోనే మాట్లాడతాను రోయ్. అయినా ప్రశ్నలు అక్కడ అడుగుతుంటే సమాధానం ఇక్కడి నుంచి వస్తున్నాయట్రా. నాన్న ఈరోజు మౌనవ్రతం. తప్పురాలు ఫీల్ అవుతా. నెల రోజులు ఈ ఊర్లో ఉండడం టైం పాస్ ఏంటా అనుకున్నాను. భలే దొరికారా మై డియర్ డివోషనల్ బాయ్స్. ఇంకొకసారి సావిత్రి కోసం గుడి దగ్గరకు బల్ల మీద వస్తే. ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్. రాసినోడు నిన్ను చూసి వంటరెందుకంటూ నన్ను దోసి జంటగా నీతో లింకు వేసే. వాట్ డు యు సే సావిత్రి? గుండె బడిగంత అయ్యిందే, ఊగుతుంటే జడగంటే ఊ అనే ఈ ఊపులోనే. వాట్ డు యు సే సావిత్రి? నువ్వు చేసుకున్నా నీ మనస్సులోన నేను ఉన్నా. ప్లీజ్ వాళ్ళింకో ఒప్పుకోవే. వాట్ డు యు సే సావిత్రి? రాత్రేమో తెల్లారే నేను మళ్ళా తయ్యారే అనక పిల్ల అయ్యారే. వాట్ డు యు సే సావిత్రి? మార్
బార్ తిన్నార్ 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 గుండె జారే బార్ 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 తిన్నార్ తిన్నార్ గుండె జారే బార్ 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 సావిత్రి ఓకే తల్లి కాదు అలా అంటారు అందుకోరా పల్లెటూరులో అంతేరా రాత్రి అయితే కరెంటు తీస్తారు రేపైతే పెళ్లి చేస్తారు ఎలాగ కరెంటు తీస్తారు కదా నీకు పెళ్లి చేసే పనులు ఉందా పద ఎరగ తీస్తా పదా ఎప్పటి వరకు మనం ఇంత పాపిస్తాడో తెలియక ఇల్లు మనకప్ప చెప్పారు మీ వదిన నిద్రపోతుంది మరదకు నిద్ర మాత్రం లేసాను మరి సత్తిగాడు మరి అంత అడ్డు వస్తే సంపేద్దాం మట్రా కాదు హత్య విక్టరీ ఫార్మేషన్ వచ్చింది బెలూన్స్ వచ్చాయి క్యాండిల్స్ వచ్చాయి స్ప్రే వచ్చింది అన్న బర్త్డే అయితే అన్న ఇంటికి వెళ్ళాలి కానీ దీనింటికి రావటం ఏంటన్నా అన్న బర్త్డేకి కేక్ ఇస్తే ఏం సర్ప్రైజ్ ఉంటుంది రా ప్రైజ్ కింద దీన్ని కూడా ఇద్దాం వడి వన్ వడి వన్ వడి వన్ ఎవరాడు అమ్మది నమ్మ రిషి గాడు ఎల్లవరా కడుందరా దీని రూము నిద్ర మాత్రం లేసినట్టు నాకే చెప్పావా వార్తలు చెప్పావా ఎందుకు ఈ రోజుల్లో ఎవరు నట్టింట్లో గేదెలు పడుకోబెట్టుకుంటే దేవతలు రారా అయ్య బాబా మనసా తలెట్టేంద్ర బాబా నాకు పాలు కావాలా ఏమన్నా జాలిగా చూస్తున్నావు ఆకలేతను గడ్డి కావాలా నేను తెచ్చేస్తా కదా గడ్డి నిక్కడి తల్లిదండ్రులు కోపం వచ్చినట్టు గడ్డేసి ఈడేంటి పాలు గడ్డి అన్నాడు అమ్మో అరిషిగాడు సోలోగా ఎదుర్కోలేక మనుషులు తీసుకొచ్చాడు ఏం చేస్తున్నావురా వత్తి పించా కాలింది ఇక్కడ ఎక్కడ సైకిల్ సైకిల్లో గడ్డ ఎక్కడ ఉంటుందని మన చూడరా వీడు మేము వచ్చినట్టు ఆ రిషి గారికి చెప్పదు రా భయ్ ఆ టోపీ ఇస్తే చెప్పను ఉన్నది ఒక్కటే క్యాప్ రా భయ్ గుడ్ మార్నింగ్ ఆఫీసర్ బిల్లు చాలా మిగిలినారా అన్న కుషాయితాడు బాయ్ పోరాడు హాయ్ నా చిట్టి సావిత్రి నా బుజ్జి సావిత్రి హాయ్ దీనికి పెళ్ళి అంటే మామూలు పెచ్చ కాదు
ఆ ముక్కు చూడు, ఆ పెదాలు, ఆ టపురాయి. అలా కూర్చోండి సావిత్రి, ఏం పర్లేదు. నువ్వు కొట్టినప్పుడు పడిపోయింది, పెట్టేస్తాగా. నాకు పాలు రావరా? నేను నమ్మను. పలకాడు ఎందుకురా? అరే అన్న పడతాడు. హ్యాపీ బర్త్డే రే బూత్రా. రే తీసుకెళ్దామనే. ఎవరిని? అర్రే యాక్టింగ్ నాటకలాభ ఎందుకు వచ్చారు చెప్పండి రా. రేపు అన్న హ్యాపీ బర్త్డే ఉందనా? ఊర్లో బిగ్ పీపుల్ ని పిలిచామని. బిగ్ పీపుల్? అది నిన్నే అన్న. పిలిచావుగా, వస్తా. ఇప్పుడు నేను మూడు లెక్క పెట్టేలోపు వెళ్ళలేదు అనుకో రోహి. కానీ అన్న కౌంటింగ్ స్టార్ట్ చెయ్యి. 1. తొందర ఎక్కువ ఎదవలకి. ఈ ఎదవలు ఎక్కడ చచ్చారు? దొరుకుతాడు. దొరకడు. దొరుకుతాడు. దొరకడు. నేను చెప్పానా దొరకడని? నీకేమైంది? నేను దొరికేశాను రా. ఎలా? మీరు? గాయత్రి. ఓ, సావిత్రి సిస్టర్. తాగొచ్చానని తప్పుగా అనుకోకండి. నువ్వు మా నాన్నతో వచ్చి మాట్లాడినప్పుడే ఎలాంటి వడివో అర్థమైంది. కానీ దానికి అర్థం కాదు. అర్థమైందండి, బయటపడదంతే. పెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో నుంచి పారిపోయేంత ధైర్యం మీకుంది? కనీసం నచ్చలేదని చెప్పే అంత ధైర్యం తనకుండదా? కానీ అది నీకెలా? ఎలా తెలుసని మాత్రం అడగండి. ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అని వచ్చాను. దాని అర్థం అన్ని వదిలేసి రావడం కాదు, అన్నీ తెలుసుకొని రావడం. ఏంటా నమ్మకం? నువ్వంటే ఇష్టం అని అన్నిసార్లు చెప్పినా తనకు వేరే అబ్బాయితో పెళ్లి కుదిరింది అంది. కానీ ఒక్కసారి కూడా నువ్వు నాకు నచ్చలేదని చెప్పలేదు. ఇది చాలదా మూడో ముడి పడే అంతరకు ఆగడానికి? ఎనీవేస్ థ్యాంక్స్ అండి, మళ్ళీ కలుద్దాం. దీనికి సరి నోడొచ్చాడు. సత్తి, మన ఇంట్లో మాయలు జరుగుతున్నాయిరా. నీకు మాయలే తెలుసే, రాత్రి జరిగిన ఘోరాలు తెలియవు. ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి రిషి గారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మాములు రచ్చ చేయలేదు. రిషి వచ్చాడా? ఇప్పుడు ఆడుకోవడం ఏం తెలియదు, కానీ ఆ పెళ్ళోడికి నువ్వు నచ్చావంట. ఈ నెలలోనే నీ పెళ్లి చేసిన అమెరికా తీసుకెళ్ళిపోతానంట. ఏయ్, ఏంటి అవతల నేను వెళ్ళి పెళ్లి పెళ్ళి మొదలు పెడతా. అబ్బా మంచి మొక్క ఆటవల. రాత్రి మనం చేసిన రాత్రికి మామూలు ఇమ్మది రాలదల్లుడు. నువ్వు సైకిల్ బాగా తొక్కావరా బాబు? మిమ్మల్ని ఏంటి అక్కడ, రండి రండి. ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలిచావు బాబు? ఎదురు బదురు ఉన్నాగా కూర్చొని తేల్చేసుకుందాం. అక్కడేనా? రండి రండి. నిన్న రాత్రి జరిగిందని చెప్పేసి ఉంటాడంటావా? ఏం జరుగుతుంది? ఏంటో చేస్తారా? కట్టేసి కొట్టేస్తారంతే. నేను వెళ్తాంట్రా బాబు. బాబా, నిన్న రాత్రి ఎస్కేప్ అయ్యాడు కదా, ఇవాళ ఎలా క్లోజ్ చేస్తామో చూడు. ఏంటో చౌకరి కేసుకుంటున్నారు. నైట్ హైలైట్ మీరే అనుకుంటున్నారు. కూర్చేయి రండి, కూర్చో. పిలిచారు? అబ్బాయి ఏలేదండి, సరదాగా ప్యాకాడదామని వచ్చిగా. చూస్తే తెలిసిపోతుందిలేండి. ఏడ్చినట్టున్నాయి ముక్కలు. నేను మిడిల్ డ్రాప్. అయ్యో, అదేంటండి అమ్మక్క పడేశారు. అది కాక ఇంకేం పడేయమంటారా? చంపుతున్నా. ఎవరు? ఎంత మంది అమ్మాయిలు కాల్ చేస్తారు నీకు? నువ్వా? ఏం చేస్తున్నావు?
నేను అంత ప్యాకెట్ ఆడుతున్నా. నా కూతురు, నా కూతురు. షో చేస్తుంది చేప జాగరు వస్తే అయిపోయి ఉండదు. మీది మామగారు రాజు వస్తే అయిపోయేది బాబు, జస్ట్ మిస్. నీకే కాడ వచ్చిందో? రాణి వచ్చింది. సరైన కాడే. దాంట్లో రాజే ఎక్స్టెన్షన్. రాజు రావాలనేది మీ ఆశ, రాణి రావాలనేది నా కోరిక. ఆశ కంటే కోరిక బలమైంది సార్. లేట్ అయింది, ఎక్కడ ఉండిపోయావు? అన్నయ్య వాడితో పేకాట ఆట వింటన్నయ్య. ఏం వాడు మనకేమన్నా శత్రువా? కాదు నాకు చెప్పరా, రేపు సావిత్రికి పెళ్ళవుతే వాడికి శుభలేఖ ఇవ్వమా ఏంటి? అది కాదన్నయ్య, వాడు మంచోడైతే నేను రాజుని, మొండోడైతే మూర్ఖుడిని. మీరు ఆడుకుంటున్నప్పుడు చూసిరా మోకాలు ఎలా ఉన్నాయో. ఓయ్ నిన్నే నువ్వు రారా మధ్యలో మనం ఎందుకు? నిన్ను కొట్టినందుకు సారీ, జుమ్కి ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలాంటివి కాకుండా ఇంకేమైనా చెప్పు. వర్షం పడేలా ఉంది. ఇంకేమైనా చెప్పు. నేను ఇలా వస్తున్నానని సత్తికి కూడా చెప్పలేదు. ఇంకేమైనా చెప్పు. నేను ఇలా రావచ్చని నాకు తెలీదు. ఇంకేమన్నా? నాకన్నీ అర్థం అవుతున్నాయి. నీకే అర్థం కావట్లేదు నాకు పెళ్ళని. ఇలా ఇంటికి రావడం, అందరితో మాట్లాడడం నాకు నచ్చట్లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను వదిలించుకునేంత కోపం లేదు, భరించేంత ప్రేమ లేదు. ఇప్పుడు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. పంతులు గారు, మా చిన్నమ్మాయి పెళ్ళి. శుభలేఖలు వచ్చాయి, దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి. ఇలా ఇవ్వండి అమ్మా, స్వామివారి పాదాల వద్ద పెట్టి పూజ చేస్తాను. సత్తి చూసావా, నిన్నంత చెప్పాక కూడా ఎలా చూస్తున్నాడు చూడు. కంట్రోల్ చేసుకోవే పాపా. మొదటి శుభలేఖ దేవుడు లాంటి మనిషికి ఇవ్వండి, అంతా శుభమే జరుగుతుంది. మంచిది. ఏంటి మావా ఇటువైపు చూస్తున్నాడు? పద కలిసి పేకాడమే కదా అని మొదటి కాడు నీకేస్తున్నట్టున్నట్రా? ఈ దరిద్రం నేను చూడలేనురా బాబా. మావా ఏదో ఒకటి బాబా అంటే ఇప్పుడు నా ఊతో గాడి తీసుకోవడం తప్ప చేసేది ఏం లేదండి. ఏమండి, మొదటి శుభలేఖ ఎవరైనా దేవుడు లాంటి మనిషికి ఇమ్మన్నారు పంతులు గారు. ఈ ఊరు కోసం దేవుడిలాగా మీరే ఉన్నారు. మీకన్నా మంచి మనిషి ఎవరుంటారు? ఇవ్వమ్మా, తప్పకుండా రావాలి మీరు. అనే టైం అవుతుంది, బయలుదేరుదామా? పద పదండి. ఏంటి బాబాయ్, ముహూర్తాలు చూసుకుని బయటికి రాలేదా? ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యింది బాబాయ్. సావిత్రి మొదటి చూపలేక మీ వాడికే ఇచ్చారు. నీ ముహూర్తాలు, మీ వాడి పూజలు బాగా ఫలించాయి. టైంకి వచ్చారా, కలిసి పోంచేద్దాం. బాబాయ్ మీ సీరియల్ మస్తు చూస్తున్నారా? అవునా? అవునరా, మమతల మందాకిని మగువే, కాని దాన్ని ఆవహించేది, ఆడించేది, అల్లాడించేది నా అష్ట దిగ్బంధనం. అంకుల్ తెలుగు చెప్పు. సూర్యుడు నిద్రపోయాడు, సురులు మనల్ని ఇంకేమీ చేయలేదు.
ఏమంటుండ్రా? లంకిని శంకిని ఠాకిని అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. ఈ రాత్రి వాడికి కాళరాత్రి, నీకు తొలి రాత్రి. నాన్నా నీకు బాసికం, వాడికి బాణామతి. నీకు పెళ్ళి, వాడికి అంకుల్. కూడా జాపలిస్తున్నామే, ఇది కూడా అలుసుకోలేనా? మూడు గంటల 20 నిమిషాలకు రెడీగా ఉండు నాన్న, వస్తా. పడమర ఉత్తర దక్షిణ దిక్కులుగా స్ప్రెడ్ అవ్వండి. ఎండంగుల్ సంచి తీస్తున్నావు. ఇప్పటిదాకా నువ్వు చూసింది వేరు, ఇప్పుడు చూడబోయేది నా విశ్వరూపం. ఇంకా ఉందా? నా ప్లేస్మెంట్ ఎదురా ఆ మూల. ఆ మూలకు బో. నువ్వు ఎక్కడి? దూచ్, ఇది నా ప్లేస్. భయపడకండిరా, అవి మనకు అనుకూల శక్తులే. ఓం లక్ష్మణి, ఓం శంకిణి. అంకుల్ కమ్యూనికేట్ చేస్తున్నా, మిస్ కమ్యూనికేట్ చేస్తున్నా, అమీకి వస్తుంది. ఇప్పటిదాకా దయ్యం లేక భయపడిచ్చింది నువ్వే కదరా. ఏంద్రా? అరే దయ్యం లేక భయపడిచ్చింది నువ్వే కదరా భయ్. లంకిని శంకిని డాకిని మీ ఆంటీ లేంద్రా, మీ అంకుల్ గడి పిలిస్తారా నీకి? అరే ఆగ్రా భయ, ఇంకా ఫైట్ కి 10 నిమిషాలు టైం ఉంది. నేను కొట్టడానికి సరిపోద్దురా. పొజిషన్ మారకురా, అంకుల్ అట్ట అవుతాడు. చాలా సెకలు ఉన్నాయరా. ఎవరు కదలొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, నే చెప్పే వరకు కొట్టొద్దు. మీ అబ్బాయి ఎవరు గురించి నా పూజలు అన్న? ఈయన కొట్టు ఫస్ట్. నైరుతిలో బరువు బాగా పెట్టారా? అంతా అంకుచుకొచ్చా. ఇంకేంద్రా భయ సంగతులు? ఇంకేం సంగతులు రా భయ, గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నావుగా. గ్యాప్ కావాలా? తీసుకో. ఆయన పొజిషన్ ఎట్లుందిరా? నీ దోస్ కడిపురా భయ్. ఏ సిగ్గుబడకి చెప్పరా, జస్ట్ ఓకే. ఇంత కష్టపడి కొడుతుంటే జస్ట్ ఓకేనా? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది? మస్తు పాడుతున్నావు రా భయ్. నా ఫేవరెట్ సాంగ్ అన్నది. ఇంకా ముహూర్తానికి ఎంతసేపు ఉందిరా? 2 నిమిషాలు అన్నా, నన్ను కొట్టడం సరిపోతుందన్నా. అన్నా అన్నా చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏంద్రా? 2 రోజులు అవుతుందన్నా ఆ ముసలాడు అన్నం పెట్టి జనం మెల్లగా కొట్టానా, ప్లీజ్ అన్నా. ఈ మాసంలో డిస్కౌంట్స్ లేవు రోయ్. అంకిల్, పూజ బాగా జరిగిందా? త్రికాల గ్రహణం, చంద్రుని మరణం, ఇవాళ నేను రాని అక్షరంతో మాట్లాడను. అంకిల్ రాని అక్షరంతో మాట్లాడను బాబు. నేను కొత్త అంకుల్ కంటే దయాన్ని ఆడే మస్తు మైన చేసిన ఆగ్నేయంలో మంట పెట్టాను, ఈశాన్యం ఖాళీగా పెట్టాను, నైరుతిలో నిన్ను పెట్టాను. అయినా వాడు మనల్ని కంట్రోల్లో పెడుతున్నాడు. 4 దిక్కులు నవగ్రహాలు, ఆఖరికి నేను కూడా. అమ్మా, నేను కూడా ఏమి చేయలేకపోతున్నా నాన్న. అయితే నేను చేసి చూపిస్తాను. ఏంటి సార్ బండి రిపేర్ అయినట్టుంది, ఎక్కడికి వెళ్ళాలి? ఏం పర్లేదు బాబు, మా వాడు కబుర్ పెట్టాను, నువ్వు వచ్చేస్తుంటాను. నువ్వు కానీ? పర్లేదు సార్, బాగా లేట్ అయ్యేట్టుంది.
రండి సార్, వెనకెళ్ళరా. రే తమ్ముడు వస్తే నేను స్టేషన్కి వెళ్ళానని చెప్పు. అలాగే సార్. I love India. అయ్యో వద్దులే బాబా, కూర్చో. పడితే దగ్గరలో హాస్పిటల్ కూడా లేదు. కూర్చో. నీ అంకుల్ ఆల్వేస్ ఫియరింగ్. అది కాదు బాబు, హాయిగా మీ అమ్మ వాళ్ళతో కార్లో రావచ్చుగా, ఇలా ఇబ్బంది పడుతూ ట్రైన్లో ఎందుకు? ఐ లవ్ ఇండియన్ కల్చర్, నేచర్ ని చాలా దగ్గరగా చూద్దాం అనుకున్నాను. అనుకున్నా మంచిది. ఎలా ఉంది మరి ప్రయాణం? చాలా చెత్తగా ఉంది అంకుల్. లైఫ్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు అనుకున్నా. హాయ్ బ్రో, మీరు సావిత్రి బ్రదర్ అనుకుంటా. నాలుగు రోజులు ఆగండి, అదే జరుగుద్ది. మాకు తెలిసిన వాళ్ళు, పక్క పక్క పొలాలు ఉన్నాయి. ఓ పొలాలా? కానీ నాకు చాలా బాగా నచ్చారు అంకుల్. మనలాగే చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా సూతింగ్గా, చాలా ఏదే కదా బాబు. మై ఫస్ట్ బఫెలో ఇన్ ఇండియా, ఇన్క్రెడిబుల్ ఇండియా. టిపికల్ తెలుగు హౌస్. బట్ బ్రో, ఐ లవ్ యూర్ యాటిట్యూడ్ అండ్ డ్రైవింగ్. వెరీ సెటట్లా బ్రో. కెన్ యూ గెట్ ఎ నంబర్? గివ్ ఇట్ బ్రో, యూర్ షై ఫుల్ ఇండియా. వెళ్దాం బాబు. కీప్ ఇన్ టచ్ సార్, బై. చెల్లర చెల్లర చెయ్యి, చెల్లర చెల్లర చెయ్యి, చెల్లర చెల్లర చెయ్యి, చెయ్యి. అమ్మా, పెళ్లి కొడుకుని డ్రాప్ చేసావంటగా, ఎలా ఉన్నాడో తెలుసుకుందామని. చూస్తే బెదిరిపెట్టేట్టున్నాడు. చా కాదే, బాగున్నాడని టాక్ వచ్చింది. పెట్టే ఫోన్ పెట్టే. ఇది తెలివైందో తింగరదో అర్థం కావట్లేదు మామ. తెలివైంది మాత్రం కాదు, అలా అని తింగరది కూడా కాదు. అర్థం చేసుకోదేంటి మామ? ఎలాగోలా కష్టపడి సావిత్రి నీకిచ్చి కట్ట పెడితే ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుందిరా. వదిన, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, నాన్న రమ్మని చెప్పారు. అలాగే ఉందా? మీ అన్నయ్యకి చెప్పు. అలాగే ఉందా? మన ఫ్యామిలీ పేరు మీద పూజ చేయించడానికి గుడికి వెళ్ళారు బావ గారు. మంచిది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. తన భార్య. నమస్కారం. మా చిన్నమ్మాయి. నమస్తే. మా పెద్దమ్మాయి అల్లుడు. అమ్మాయి షిరిడి వెళ్ళే ట్రైన్ నెక్స్ట్ కోచ్ లో ఉంది. సావిత్రి. హలో బేబీ, వై షీ రన్నింగ్ అవే ఫ్రమ్ అస్? మేబీ గుర్తుపట్టలేదు అనుకుంటా బేబీ. దేర్ ఇస్ డెఫినెట్లీ సంథింగ్ ఫిషీ బేబీ. యు మీన్ ఫిష్ కర్రీ? స్టూపిడ్ బేబీ. ఆ బేబీ, త్వరగా కానీ ఉండరా. సతీ. ఏంటి ఆ కంగారు? సతీ వాళ్ళు వచ్చేసారా? ఎవరో? ఆ ట్రైన్లో లేచిపోయిన జంట. వాళ్ళు ఎందుకు వచ్చారే? కనీసం మనం శుభలకు కూడా అవ్వలేదుగా. నీ బొంద అది ఆ పెళ్లి కొడుకు చెల్లిరా? నీకు దైత్రం పావు చుట్టుకున్నట్టు అన్ని వైపులా చుట్టుకుంది. అవతల రుచిగాడు, యువతల ఏళ్ళు, నీ పెళ్ళైనట్టే. నేనే వాళ్ళని పట్టించానని వాళ్ళకి తెలిస్తే. ఏముంది, పోయినసారి షిరిడి వెళ్ళాం, ఈసారి కాశీకి వెళ్తాం. వాళ్ళకి తెలిసి ఉంటుందంటావా? ఎందుకు తెలియదే, ఈ పాటికి రుచిగాడు ఫోన్ చేసి అంతా చెప్పేసి ఉంటాడు. ఆడు ఎప్పుడెప్పుడు నీ పెళ్లి క్యాన్సిల్ అవుద్దని బయట కుక్కల కాపలకెత్తనాడు. ఛా, రిషి అలా చెప్పడురా. ఏంటి? రిషి అలా చెప్పడు, తన గురించి నాకు బాగా తెలుసు. ఏంటే పాప, ఆడు గురించి అంతా కొత్తగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? ఈ పిచ్చి పిచ్చి ఆలోచన మానేసాడని పిలిచి ఈ మ్యాటర్ ఎవరికి చెప్పదని వార్నింగ్. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, దోళ్ళకి తోడు పెట్టాలి. సావిత్రి మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి, రిషి ఇక్కడ ఉండడం ఏంటి, ఇదంతా జరుగుతున్నా తను సైలెంట్గా ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది బేబీ? చెప్పాను కదా బేబీ, సంథింగ్ ఇస్ ఫిషీ అని. లెట్స్ సీ. దండాలు పెడితే గండాలు ఆగుతాయి అనుకుంటే నేను రోజు గుండెనే ఉండేవాడిని. ఆ పెట్టే దండం ఏదో ఆ రిషికడి కాళ్ళకు పెట్టి, మా ఇంట్లో అమ్మాయిల జోలికి రావద్దురా బాబు అని. నాదేముందిరా, మొహం మీద కొట్టేవు, రేపు ఆడు కొడతాడు చూడు గుండెల్లో. ఎలా కనపడదురా, ఆరుతొచ్చింది కాళ్ళ కద్దుకు. జాతకమాన
ఇప్పుడు అర్థమైందా బ్రో? వైఎల్ఐక్ ఇండియన్ కల్చర్, నా చెల్లెలు అక్కడ చదువుకుంది, తొందర పడ్డది, బట్ ఐ లైక్ యూ బాబా, నో హార్డ్ ఫీలింగ్స్. బట్ సావిత్రి ఇక్కడ అమ్మాయి, పద్ధతి పద్ధతి, దట్ ఈస్ వై ఐ లవ్ ఇండియన్ కల్చర్. మీరు మరీ సెన్సిటివ్ అండి. డు యు నో మీ? పగ్గేసే వరకు మొత్తం నో మీ. యువర్ ఫన్నీ. యెస్, ఫన్నీ. బాసు, మా బావ సంగతులే బాసు. అయినా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఇది మా నేటివ్ ప్లేస్, చిన్నప్పటి నుండి వచ్చాను. ఎవరు బ్రో? గర్ల్ ఫ్రెండా? ఐ బీన్ అబ్జర్వింగ్. ఆయన మాత్రం ప్రేమించాడు, కానీ దాన్ని ఏమంటారు నాకు తెలియదు. బట్ బై గాడ్స్ గ్రేస్ నాది అరేంజ్ మ్యారేజా. బట్ ప్లీజ్ బ్రో, నీ లవ్ స్టోరీ చెప్పవా? లవ్ స్టోరీ? కమ్ ఆన్ టెల్ రీ. తన కళ్ళల్లో ఇష్టం, మాటల్లో కోపం, రెండు కనపడతాయి. నన్ను వద్దనేంత ఇష్టం తనది, తను భరించేంత ప్రేమ నాది. ఇంతేనా స్టోరీ? బాసు, నా పెళ్లి కోసం అంత పోరాడావు, నీకోసం కనీసం మాట్లాడు బాసు. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? నువ్వేం చేస్తావో తెలీదు, ఎక్కడున్నావో తెలీదు. ఒక 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. బాయ్. హలో సావిత్రి, ఉందా? ఇక్కడ ఎక్కడ ఉండుంటుందండి? కళ్ళ ముందు ఉందా లేదా? లేదే. ఇంకా రాలేదేంటి? సావిత్రి. అమ్మయ్యా, వచ్చేసావా? నీకు చాలా చెప్పాలి. ఆల్రెడీ మధుకు చెప్పాను, పెళ్లి కొడుకు ఏమీ చెప్పొద్దని. నిన్ను రమ్మంది అందు కాదు, ఎందుకో నాకు తెలీదు, కానీ భయంగా ఉంది. సావిత్రి, నేను తాగేసున్నాను. నువ్వు నన్ను చూసి భయపడాలి. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళని చూస్తే ధైర్యం రావాలి. దీన్నేమంటారు సావిత్రి? ఏదో తెలిసినోడివి కదా అని. తెలిసినోడికి పెళ్లి కార్డు ఇస్తారు, పెళ్లికి ముందు భయం వేస్తుందని చెప్పరు. నువ్వు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను. మాట్లాడాలి సావిత్రి, నేను కాదు నువ్వు మాట్లాడాలి, నీ మనసుతో మాట్లాడాలి. లేకపోతే నన్ను పిలిచిన ఈ క్షణానికి అర్థం ఉండదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే ఇది నిజం కాబట్టి. నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను తాగుబోతులా కనపడుతున్నానా? అవును, నేను తాగే మాట్లాడుతున్నాను. నువ్వు తప్పించుకోవడానికి మాట్లాడుతున్నావు. మన మధ్య దూరం 2 అడుగులు, 2 అడుగులు. పెళ్ళి అనే 2 అక్షరాలు నీ పిచ్చి ఆలోచనతో ఇంకా దూరం చేస్తున్నావు. నన్ను ప్రేమించట్లేదంటే మోసం, నువ్వు ప్రేమించట్లేదంటే వంచన. తట్టుకోలేవు సావిత్రి. లోపలికి వెళ్ళో, వెళ్ళో. ధైర్యం ఉంటే నా చేపట్టుకుంటారా? తెలిసిపోతుంది సార్, మీరు కొడుతున్న విషయం మీ అన్నయ్యకి తెలిసిపోతుంది సార్. ఏం మాట్లాడుతున్నాడు రా వీడు? ఏం మాట్లాడుతున్నాడు? ఉండు, ఒక్క నిమిషం కనుక్కోండి. ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు సార్? మీ ఇంట్లో అంతా బాగుందని. ఏ మోసం జరుగుతుంది సార్? దొరబాబు గారు, పరువు, ప్రతిష్ట, గౌరవం వీటన్నిటికంటే ముందు ప్రేమ ఉంటుంది సార్. మొదటిది వదిలేసి మిగతా 3 కోసం ఫ్యామిలీని వాడుకుని మిమ్మల్ని చూస్తే
ఏమర్థమవుతుంది సార్? ఏం చెప్తున్నారా నువ్వు? నేను నా ఫ్యామిలీ కోసం ఎంత ఆలోచిస్తున్నానో నీకేం తెలుసు? మీరు కాదు సార్, మీ ఫ్యామిలీ అంతా ప్రతి క్షణం మీ పరువు కోసం ఆలోచిస్తుంటారు సార్. అందులో మొదటివాడు మీ తమ్ముడు. అవునురా, వాడు నా తమ్ముడు, నా కుటుంబం కోసం ఆలోచిస్తాడు. ఏమిటి? ఆవిడ మీ కూతురు సార్. పెళ్లికి ముందు సంతోషంగా నమ్మాయి, పెళ్ళైన తర్వాత మౌనంగా ఉందంటే ఏంటి అర్థం? నీకు తెలియదేమో, నా కూతురు నా అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీ అమ్మాయిని చెప్పమనండి సార్. బాబు ఒకసారి అమ్మాయిని పిలు. గాయత్రి. గాయత్రి, గాయత్రి సార్, మీ అల్లుడికి చెప్పండి. మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, మీ ఇంటి ఆడపిల్లని పెళ్లి చేసుకుందామని ఒకటి 20 సంవత్సరాల నుంచి ఊరు బయట వెయిట్ చేస్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే, అటు మనుషులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు నేను ఇప్పుడు కొట్టబోతున్నాను. ఇరవై ఏళ్ల ముందు ఇడి మీ చెల్లిని పెళ్లి చేసుకుందాం అంటే మీ తమ్ముడు మీకు తెలియకుండా కొట్టి పంపించాడు సార్. ఇప్పుడు మళ్ళీ మీ కూతురు చేసుకుందామని వచ్చాడు, మీ కళ్ళ ముందు కొడుతున్నాను చూడండి. బ్రహ్మముడి కాదురా, బియ్యతమ్ముడి వేసుకొని తీసుకురండి వధువుని, వెళ్ళండి. ఎవరి నుంచి తప్పించుకుంటున్నావే? నీ వెంట వచ్చింది నీ నీడ కాదు తప్పించుకోవడానికి. నిజం రిషి అన్నే నిజం. వాడింటి ముందే ఉన్నాడు. ఇంట్లోకి రావడం పెద్ద పని ఏం కాదు, కానీ వాడికి తెలుసు నువ్వు వాడి కోసం వస్తావని. ఆ రోజు నేను ఎవరిని ప్రేమించలేదు, అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, దొరికిపోయాను. ఆ తప్పు నేను వెళ్ళిపోతున్నానని చెప్పిన నీది కాదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియని నాది. ఈరోజు నీ పరిస్థితి అది కాదు సావిత్రి, నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో నీకు తెలుసు, కానీ ఎలా వెళ్ళాలో తెలీదు. మంచితనం అంటే తల ఉంచడం, ఇష్టపడటం అంటే తెగించడం కాదు సావిత్రి. వద్దనుకుంటే నిమిషం, కానీ కావాలనుకుంటే జీవితం. నీకేం కావాలో నువ్వే తెలుసుకో. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో జరిగిన తప్పు నీకు జరగకూడదని. నాన్న చూడటానికే అలా ఉంటాడు, కానీ లోపల బాగా సెన్సిటివ్, చచ్చిపోతాడు. ప్లీజ్ రాయ్, ఇంకోసారి జాతకాలు నమ్మి జీవితాల్లోకి వస్తే ఇలాగే పడతాయి. బాబాయ్ తీసుకెళ్ళండి. నాన్న 20 ఏళ్ళు ఆగాం, ఇంకో 20 ఏళ్ళు ఆగలేమంటావా? పద నాన్న, అదే అలవాటు ఉందిరా. మీ ప్రేమ ఈ పెళ్లి ఖర్చులో కనపడుతుంది, నా ప్రేమ వాళ్ళని కొట్టడంలో కనపడుంటుంది. ఇంత దూరం వచ్చాక ఇద్దరం తగ్గం. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు సార్, అప్పగింతలు అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను, అప్పుడు వచ్చినా సరే తీసుకెళ్తాను. బాగా కన్ఫ్యూజ్డ్ కదా సార్, డిసిషన్ తీసుకోవడానికి టైం పడుతుంది. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను.
నానా రా నానా కూర్చో. పెళ్ళి ఇష్టం లేదని ఒక్క మాట చెప్పొచ్చు కదా నానా. ఆ రోజు ఆ మంటపంలో నాకు గట్టిగా అరిచి నాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పాలనిపించింది. కానీ అప్పుడు అమ్మని చూసా, పిన్నిని చూసా, బాబాయిని చూసా, అందరేదో పారిపోయిన అమ్మాయి తిరిగి వచ్చేసిందని ఆనందంలో ఉన్నారు. అప్పుడు నిన్ను చూసా, నా పెద్ద కూతురు పెళ్ళి అవుతుందని ఆనందంతో గర్వంగా తల ఎత్తుకొని నిల్చున్నారు. వెంటనే తల దించుకొని తాళి కట్టించుకున్నాను. అన్న నా గురించి వదిలేయండి, ఈరోజు కాకపోతే రేపు అతనితో కలిసిపోతాను, జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. చేసినప్పుడు తప్ప అనిపించలేదన్నా. రే కృష్ణ, మంచోడ్లో గొప్పోడ్లో పెద్ద తేడా ఉండదురా. నన్ను గొప్పోడిని చేసే ప్రయత్నంలో నువ్వు మంచోడి కింద మిగిలిపోయావు. రే, ఈ ఇంటికి ఏది మంచిదో నాకన్నా బాగా నీకు తెలుసురా, అదే చెయ్యి. చిక్కుముడులైతే లేవు కదా, చిత్రమైనది పొడుపు కథ, తెలుసునా తెలియదా, బదులే నిన్నే అడుగదుగా, తెలిపే వరకు వదలదుగా, మనసే త్వరగా మరువదుగా, తలచినా వలచినా వినపట్లేదా రా. ఏంటమ్మా
టైం అవుతుంది, పద వెళ్దాం. మీరందరూ పిలుస్తున్నా నేను ఎందుకు రావట్లేదు నాన్న? సావిత్రికి పెళ్ళంటే ఇష్టమే కదా. మరి ఆ ఫోటోలో ఉన్న నవ్వు నా మొహంలో లేదేంటి నాన్న? పెళ్లికి ముందు కంగారు ఉంటుందిరా. నాది కంగారు కాదు నాన్న, కోపం. వాడెవడు నాన్న? మన ఇంటికి వచ్చి మీతో అలా మాట్లాడి అలా కూర్చున్నాడు. వాడిని నేను ప్రేమిస్తున్నానంటున్నాడు నాన్న, నేనే పెళ్ళి ఆపేస్తానన్నాడు. నేను వాడిని ఇష్టపడుతున్నానని నాకే వచ్చి చెప్తున్నాడు. నా చుట్టూ మీరందరూ ఉన్నారు కదా, నా మంచి చెడు మీకు తెలుసుగా. కానీ వాడికి ఎందుకు నాన్న నేను అంతలా అర్థమయ్యాను? అమ్మాయిలందరూ అంతేనాన్న, అర్థం చేసుకోకపోతే బాధపడతారు, అర్థం చేసుకుంటే కోప్పడతారు. నేను వాడికి అర్థమైపోయానన్న. అక్క విషయంలో తప్పు చేశానన్న, ఇంకో తప్పు చేయాలని లేదు. ప్రతి ఇంట్లో మనకు తెలియని ఒక ఆడపిల్ల ఉంటుందమ్మ, అది నాకు ఈరోజు అర్థమైంది. ఏదో రోజు అందరికీ అర్థమవుతుంది. గాయత్రి విషయంలో వాడు చెప్పింది నిజాలు కాదమ్మా, నా పెంపకంలో లోపాలు. తిడితే సహించాడు, కొడితే భరించాడు అంటే నేను ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. నీ అక్క విషయంలో తప్పు జరిగింది, తెలియక తప్పు జరిగింది. నీ విషయంలో తప్పు చేయనమ్మా. అసలు ఎక్కడ కలిసాడురా వాడు నీకు? మిమ్మల్ని అందరినీ మళ్ళీ నాకు పరిచయం చేశాను. అందాల బొమ్మరో, అందాల బొమ్మరో, ఆ గట్టి మేళం కొడితే పుట్టిందిరో. ఆ చిక్కిలి చిక్కర నవ్వుతో విరిసే గడపల్లో, పరిణయమే పరిచయమయ్యిన పొట్టెళ్ళలో. మీరు పడుకునుంటే నేను పడిపోయానంటండి. లోపలంత జరుగుతుంటే సిగ్గు లేకుండా ఇక్కడ పడుకుంటారా? నేను వచ్చాను. లేవండి, వెళ్ళండి. ఈ రోజు నుంచి ఈ ప్లేస్ నాది. ఎక్స్క్యూజ్ మీ, పట్టు సార్, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ గోయింగ్ ఆన్? ఓయ్ అబ్బో, వాట్ ఈస్ ది సీక్రెట్ గాసిప్ మీటింగ్ రే? From the past 1 hour I'm waiting in the mandapa, I'm getting bored, Ray. You know how many mosquitoes are biting? Do you... Bride eloped, da. Why do you guys need NRI sambandhal, Ray? You can go local, no? Typical Telugu matrimony, chal. One more NRI gone in the drain, huh? What are you holding? How much did you buy, Ray? Kalam indira? Huh? Waste, huh? Huh. Typical old murmuring. Hey, hey, Ram. Get out! పెళ్లిలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మనం ఫస్ట్ థాంక్స్ చెప్పాల్సింది ఆ ఫస్ట్ సంబంధం క్యాన్సిల్ చేసినోడికి. ఇప్పుడు థాంక్స్ అవన్నీ ఎందుకు? నీ కాదు, అతనికి. అతను నేనే. సావిత్రి, సావిత్రి.
సావిత్రి. ఎవరో అతడు అతి కేవరుడు, నీకు తోడు పుట్టి ఉంటాడు. అప్పుడో ఇప్పుడో ఎదురే పడితే ముక్కు తాడు వేసుకుంటాడు. మొనగాడో మొరటోడో కాబోయే నీ మొగుడు, నీ కలలే నిజమైతే తీర్చాలి పైవాడు. Savitri.